హాయ్ హలో, వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఊర్కొండ మండలం జక్కినాలపల్లి గ్రామానికి చెందిన పోలి కృష్ణయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర నాయకులు, జననేత జక్కినాలపల్లి మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి 7,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చంద్రయ్య, చిన్న వెంకటయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి పట్టణానికి చెందిన పలువురు నాయకులు మాట్లాడుతూ, జోడయాత్ర పేరుతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యి వారి సమస్యలను తెలుసుకుని ఇప్పుడు కేంద్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజు ఆయన అపోజిషన్ లీడర్ గా కూడా ఈ దేశంలో మరి ఎవరు ఎన్నుకోబడ్డారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ దేశంలో అనేక సమస్యల గురించి మరి పార్లమెంట్ లో మాట్లాడే అవసరం ఉంది ఆయనకు. ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సంవత్సరాలకు దీర్ఘాశించి మరి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోజు ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సంక్షేమ పథకాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి, ప్రజలకు పేద ప్రజలకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి దీని అంతటికీ లీడ్ చేస్తున్న మా రాహుల్ గాంధీ గారు సారథ్యంలో రాబోయే కాలంలో ప్రధాని అవుతారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని కూడా క్షుణ్ణంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ గారు కృషి చేస్తున్నారు. వారికి మరొక బారి ప్రజల తరపున, దేశ ప్రజల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏఐసిసి మాజీ అధ్యక్షులు, ప్రియతమ నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో రావడానికి విశేష కృషి చేసి ఇవాళ ప్రతిపక్ష హోదాలో నిలబెట్టిన రాహుల్ గాంధీ గారికి భారతదేశ ప్రజలు మరి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే కల్వకుర్తిలో కూడా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో మరి గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు మరి విద్వేషాలను తెచ్చగొడుతూ మరి చేస్తున్న కార్యక్రమాలను అరికట్టే విధంగా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజలను ప్రేమ మార్గంలో పంపే విధంగా ఆయన గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి భారతదేశ ప్రజలు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. నా పేరు జరుపుల శ్రీనాయ్, ఎన్ఎస్వై విద్యార్థి సంఘం, నాగార్జున జిల్లా ఉపాధ్యక్షు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో భారత్ యాత్రతో అనేక రాష్ట్రాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం పటిష్టంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి 6 నిమిషాలు కష్టపడిన నేత శ్రీ రాహుల్ గాంధీ గారు, అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని విధంగా ఒంటి చేతితోటి ఒంటి పోరాటంతో మన తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మన భారతదేశంలో నిన్న జరిగినటువంటి ఎన్నికలలో భారతదేశంలో బీజేపీ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చినటువంటి ఘనత కూడా రాహుల్ గాంధీ గారిది. దాదాపు 400 సీట్లు ఉన్న దానికి 280 చిల్లర సీట్ల కాడికి పరిమితం చేసి 241 సీట్లు కావేశం చేసుకున్న రాహుల్ గాంధీ కూటమి గారికి, అలాగే రాహుల్ గాంధీ గారు ఎన్నో పోరాటాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం 6 నిమిషాలు పనిచేస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ శ్రీను నాయక్, నారకల్ జిల్లా ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘ ఉపాధ్యక్షుడు. మాజీ మంత్రి వర్యులు చిత్తరంజన్ దాస్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు కల్వకుర్తిలో ఆయన స్వగృహంలో పార్టీ నేతలు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భృంగి ఆనంద్ కుమార్, ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయతి విజయ్ కుమార్ రెడ్డి, భూపతి రెడ్డి, చిమ్మర్ల శ్రీకాంత్ రెడ్డి, మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి మంత్రిత్వ శాఖను కేటాయించారు, కానీ విద్యాశాఖకు మంత్రిని పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని గ్రామీణ అభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కర్తల్ జెడ్పీటీసీ జరప్ల దశరథ్ నాయక్ తీవ్రంగా మండిపడ్డారు.
ఈ రోజు కర్తల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆయన స్థానిక నాయకులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలో నోట్బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను సూచించారు. ఆ తర్వాత మండలంలోని బాయ్స్ హాస్టల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తదుపరి కస్తూర్బా పాఠశాలలో నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్, వైస్ ఎంపీపీ ఆనంద్, రైతు కోఆర్డినేటర్ వీరయ్య, లక్ష్మీ నరసింహారెడ్డి, తులసిరామ్, డైరెక్టర్ వెంకటయ్య, ప్రిన్సిపల్ బాలరాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.